ఫ్రెండ్స్, మనం ఈ టాపిక్లో డిస్కస్ చేయబోయేది ఏంటి అంటే, ఒక స్టాక్ని ఏ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో స్టాక్ సెలెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ జర్నీ, మనందరికీ తెలిసిందే. లాట్ ఆఫ్ టైమ్స్ మనం యాజ్ ఎ రిటైల్ ఇన్వెస్టర్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ స్టాక్స్లో మూమెంట్ రాకపోవటము, లేకపోతే ఆ స్టాక్స్ అనేవి ఫాల్ అవ్వటము జరుగుతూ ఉంటుంది. సో ఈ వెబినార్లో నేను స్టాక్ సెలెక్షన్, మనకి స్వింగ్ అండ్ పొజిషనల్, అదేవిధంగా ఇంట్రాడే కూడా ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనే డిస్కషన్ పైన నేను ఈ వెబినార్ని ఉంచుతాను. లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. స్వింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్లో ఏ విధమైన ఫ్రేమ్వర్క్ నేను యూస్ చేస్తున్నానో మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో, ఈ వెబినార్ని కంప్లీట్గా చూడండి. నేను లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని మీతో షేర్ చేసుకుంటాను, సో దట్ ఓకే ఈ చెప్పిన ఫ్రేమ్వర్క్ అనేది మీకు ఏ విధంగా పనిచేస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. అండ్ జరిగిపోయిన స్టాక్స్ గురించి కాదు, జరగబోయే స్టాక్స్లో కూడా ఏ స్టాక్స్లో ఇటువంటి ఫ్రేమ్వర్క్ నాకు కనిపిస్తుంది అనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్ వెబినార్ని చూడండి, అండ్ వెబినార్ అయిన తర్వాత మీరు మీ క్వశ్చన్స్ని కూడా నాతో షేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను మీ రాఘవేంద్ర. సో థింక్ ఈక్విటీ అనేది నేను నా వెబ్సైట్ అండ్ నా యూట్యూబ్ ఛానల్. నెప్ అనేది 3 సింపుల్ పార్ట్స్తో డివైడ్ అయ్యి ఉంది, వెరీ వెరీ సింపుల్ పార్ట్స్. ఓకే, సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇందులో మనకి ఆ స్టాక్ అనేది ఒక మంచి అప్ ట్రెండ్లో ఉండాలండి. స్టాక్ అనేది మంచి అప్ ట్రెండ్, సో నేను దీని గురించి మాట్లాడతాను, వాట్ ఈజ్ అప్ ట్రెండ్ దీని గురించి మాట్లాడతాను. బట్ సింపుల్గా స్టాక్ అనేది ఒక అప్ ట్రెండ్లో ఉండాలి. ఈ అప్ ట్రెండ్లో ఉన్న తర్వాత స్టాక్లో ఒక కన్సాలిడేషన్ అనేది ఫార్మ్ అవ్వాలి. ఓకే, సో ఈ కన్సాలిడేషన్ అనేది ఫార్మ్ అయిన తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి ఈ కన్సాలిడేషన్ నుంచి మనం బ్రేక్అవుట్ అనేది చూడాలి. ఓకే, సో ఈ మూడు ఏంటో విడివిడిగా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఈజ్ అప్ ట్రెండ్ అండి, స్టాక్ అప్ ట్రెండ్లో ఉండాలి. ఓకే, సెకండ్ థింగ్ వచ్చేసి స్టాక్ మనకి కన్సాలిడేట్ అవ్వాలి. కన్సాలిడేషన్ అనొచ్చు మనం, లేకపోతే మీరు దీన్నే సైడ్ వేస్ అనొచ్చు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మనకి, థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి బ్రేక్అవుట్స్ ఉండాలండి. ఓకే, సో బ్రేక్అవుట్ అంటే ఏంటో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రీజన్ ఏంటి, ఈ సెటప్ సెలెక్ట్ చేసుకున్న రీజన్ ఏంటి అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇది స్టాక్లో ఏ విధంగా మనకి కనిపిస్తుందో నేను మీకు ఫస్ట్ చూపిస్తాను. సో ఇక్కడ నేను టాటా ఎలక్సీ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానండి. సో టోటల్ నేను 11 ఎగ్జాంపుల్స్ ఇవాళ నేను మీతో డిస్కస్ చేస్తాను. కొన్ని ఫ్రెష్ బ్రేక్అవుట్స్, కొన్ని ఆల్రెడీ ఎగ్జాంపుల్స్, రాబోతున్న బ్రేక్అవుట్, రాబోతున్న సెటప్, కొన్ని స్టాక్స్లో రాబోతుంది ఈ సెటప్ అనేవి, ఇలాగ నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దగ్గర దగ్గర 11 ఎగ్జాంపుల్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది టాటా ఎలక్సీ చార్ట్. సో చార్ట్ కొంచెం క్లారిటీగా ఉండటం కోసం నేను వాల్యూమ్స్ని హైడ్ చేస్తున్నాను. సో ఇది ట్రేడింగ్ వ్యూ, మీరు కూడా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు దిస్ ఇస్ అ ఫ్రీ సైట్. ఓకే, in.tradingview.com కూడా మీరు వెళ్ళచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఆ స్టాక్ ఏం చేస్తుంది, స్టాక్ అనేది ఒక అప్ ట్రెండ్లో ఉంది, అవునా. సో ఈ అప్ ట్రెండ్లో ఉన్న తర్వాత, అప్ ట్రెండ్లోకి వెళ్ళిన తర్వాత స్టాక్ చూడండి, ఇక్కడ కన్సాలిడేషన్ అనేది జరిగింది, అంటే స్టాక్ ఒక సైడ్ వేస్ మూమెంట్లో వెళ్ళింది, అవునా. సో అగైన్ మళ్ళీ మీరు అబ్జర్వ్ చేయండి, స్టాక్ అనేది ర్యాలీ అయ్యింది, అవునా. సో ఈ థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇది మనం బ్రేక్అవుట్ అన్నమాట, రైట్. సో ఇప్పుడు అగైన్ స్టాక్ అనేది మనకి మంచి ర్యాలీ ఇచ్చింది. ఆ ర్యాలీ ఇచ్చిన తర్వాత ఏం జరిగిందండి, ర్యాలీ ఇచ్చిన తర్వాత స్టాక్లో అగైన్ మళ్ళీ మనం ఏం చూడొచ్చు, మరలా మనం ఇదొక స్టాక్ అనేది ఒక సైడ్ వేస్ మూమెంట్లోకి వెళ్ళింది, అగైన్ స్టాక్ అనేది మంచి ర్యాలీ ఇచ్చింది. బట్ నేను ఆల్వేస్ చెప్తున్నాను, ఇక్కడ బ్రేక్అవుట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో మంచి ర్యాలీ తర్వాత స్టాక్ ఏం చేసింది, మళ్ళీ ఒక ఆ సైడ్ వేస్లోకి వెళ్ళింది, సైడ్ వేస్లోకి వెళ్ళి అగైన్ ఆ బ్రేక్అవుట్స్ ఇచ్చింది, అగైన్ మనకి మంచి ర్యాలీ దొరికింది ఇక్కడ నుంచి ఇక్కడికి, అండ్ అలాగే ఇక్కడ కూడా మనకి సైడ్ వేస్లోకి వెళ్ళింది. అండ్ ఆ స్టాక్ అనేది మీరు చూడండి, ఆ వెరీ గుడ్ ర్యాలీ మనం చూసాం. ఓకే, అండ్ ఇప్పుడు కూడా స్టాక్ మనకి సైడ్ వేస్లోకి వెళ్ళింది, అండ్ ఈ లెవెల్స్ని కూడా మనకి స్టాక్ అనేది 5,800 లెవెల్స్ని బ్రేక్ చేస్తే మనం ఈ స్టాక్లో మరలా ఇదే ట్రెండ్ కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి ఎన్ని టైమ్స్ ఈ స్టాక్ ఈ విధంగా చేసిందో, 1, 2, 3, 4, 5 టైమ్స్. 1,200 లెవెల్స్ నుంచి స్టాక్ ది క్లోజ్ టు 6,000 లెవెల్స్కి వెళ్ళిందండి, సేమ్ సెటప్.
సేమ్ థింగ్ అవునా. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ కొన్ని ఒక చిన్న విషయం చెప్తాను మీకు, ఎప్పుడైతే ఈ బ్రేక్అవుట్స్ అవుతున్నాయో, ఈ బ్రేక్అవుట్స్ అయినప్పుడు ప్రతిసారి కూడా మీరు వాల్యూమ్ ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. కంపల్సరీ కాదు బట్ బ్రేక్అవుట్ అయిన ప్రతిసారి మీరు చూడొచ్చు వాల్యూమ్స్ అనేవి హయ్యర్ సైడ్లో ఉంటాయి. సార్ వాల్యూమ్స్ అనేవి ఎక్కువ ఉండాలి అంటే ఏంటి, దాని అర్థం ఏంటి అంటే, సో పార్టిసిపేషన్ అనేది మన రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో మన పార్టిసిపేషన్, మనం స్టాక్ని బై చేయటం వల్ల హ్యూజ్గా మూమెంట్స్ అనేవి స్టాక్లో రాదు. ఇలాంటి వాల్యూమ్స్ అనేవి రావాలి అంటే డెఫినెట్లీ అక్కడ మనకి ఇన్స్టిట్యూషనల్ బయింగ్ అనేది జరుగుతుంది. సో అందుకని మ్యాండేటరీ కాదు బట్ ఆల్ మోస్ట్లీ మనకి ఈ బ్రేక్అవుట్స్ ఇలాగా స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మనకి వాల్యూమ్స్ అనేవి హ్యూజ్గా ఉంటాయి. బ్రేక్అవుట్ అంటే ఏంటి అని అడుగుతూ ఉంటారు, సింపుల్ అండి. ఒక రేంజ్ మీరు ప్లాట్ చేసుకోండి, ఎనీ రేంజ్. ఇక్కడ నేను నంబర్ ఆఫ్ రేంజెస్ నేను మీతో షేర్ చేసుకున్నాను, రైట్. సో ఇది ఒక రేంజ్, ఆ తర్వాత ఇక్కడ ఉన్నది ఒక రేంజ్, అవునా. సో ఈ రేంజ్ అబౌవ్ మీరు ప్లాట్ చేసిన రేంజ్ అబౌవ్ ప్రైస్ వెళ్ళింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్లాట్ చేసిన హయ్యర్ రెసిస్టెన్స్ లైన్ 3000, సో ఇవాళ స్టాక్ 3010లో ట్రేడ్ అవుతుంది, 3000 అబౌవ్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, డెఫినెట్లీ మనం దాన్ని ఒక బ్రేక్అవుట్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఆల్వేస్ ఈ బ్రేక్అవుట్ ఫార్మ్ అయిన తర్వాత వాల్యూమ్స్ అనేవి హయ్యర్ సైడ్లో ఉన్నాయో లేదో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బ్రేక్అవుట్, అవునా. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రీవియస్ వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, ఈ వాల్యూమ్ అనేది ప్రీవియస్ వాల్యూమ్స్ కన్నా ఈ వాల్యూమ్ బ్రేక్అవుట్ వాల్యూమ్ అనేది ఎక్కువ ఉందా లేదా అనేది చూసుకోండి. ఓకే, ఎంత ఎక్కువ ఉండాలనేది కాదు, సో జస్ట్ మన నార్మల్ ఐకి ఓకే ఇది వాల్యూమ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అంటే సరిపోతుంది. సో అర్థమైందా? సో సింపుల్ సెటప్, రైట్. సో ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టాక్ అనేది అప్ ట్రెండ్. సో వాట్ ఈజ్ అప్ ట్రెండ్ అంటే, అప్ ట్రెండ్ని సింపుల్గా డిఫైన్ చేయాలంటే యాజ్ పర్ డౌ థియరీ స్టాక్ అనేది ఎప్పుడైతే అప్ ట్రెండ్లో ఉంటుందో అది స్టాక్ హయ్యర్ హైస్ని హయ్యర్ లోస్ని చేసుకుంటూ వెళ్తుంది. సో హయ్యర్ హై హయ్యర్ లో అంటే ఏంటి చూడండి. సో ఇది ఈ పాయింట్ ఏంటి, దిస్ ఇస్ యువర్ లో పాయింట్, అవునా. ఇది లో, ఈ పాయింట్ ఏంటి, ఇది మనకి హై, అవునా. సో ఈ లో హై, ఈ లో ఎలా ఉంది, ఇది ఫస్ట్ లో. ఈ సెకండ్ లో ఎలా ఉందండి, ఈ లో కన్నా హైలో ఉంది, అందుకని ఇదేమైంది హయ్యర్ లో అయింది, అవునా. సో ఈ హయ్యర్ లో కన్నా ఈ నెక్స్ట్ లో ఎలా ఉంది, పైన ఉంది, సో ఇది హయ్యర్ లో అయింది, అవునా. సో ఇది కూడా మనకి హయ్యర్లో అయింది, రైట్. సో అలాగే ఇది హై, ఈ హై కన్నా ఈ హై ఎక్కడుంది, హైలో ఉంది, పైన ఉంది, అవునా. సో అందుకని ఇది హయ్యర్ హై అయింది, అండ్ అలాగే ఇది కూడా హయ్యర్ హై అయింది. సో అదే ఇది కూడా హయ్యర్ హై. సో బుల్లిష్ స్టాక్ అనేది ఎప్పుడూ కూడా హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్లో ప్రయాణిస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. సో దీన్నే ఈ హయ్యర్ హై హయ్యర్ లో సెటప్నే నేను సింపుల్గా అప్ ట్రెండ్ అన్నాను. సో మనకి క్లియర్గా విజిబుల్గా ఉంటుంది కదా ర్యాలీ అనేది. సో ఒక స్టాక్ ర్యాలీ అయ్యి ఆ తర్వాత కన్సాలిడేషన్ అయ్యి ఆ తర్వాత మనకి బ్రేక్అవుట్ అనేది వచ్చినట్లయితే ఆ స్టాక్స్లో మనకి ఫ్యూచర్లో ఆ కమింగ్ టైంలో మంచి మూమెంట్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. వాట్ ఈస్ ద రీజన్, ఏంటి రీజన్ బిహైండ్ దిస్ అనేది మనం కొంచెం సేపు తర్వాత చూద్దాము. బట్ ఈలోపు నెక్స్ట్ స్టాక్స్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత అసలు ఎందుకు ఈ సెటప్కి, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ సెటప్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనివల్ల ఏంటి మనకి బెనిఫిట్ అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ స్టాక్ నేను మీకు చూపిస్తాను, విచ్ ఈస్ ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఫార్మేషన్లో ఉందో చూద్దాం. సో ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ టైం కాదు నేను మాట్లాడుతుంది, ఇంతకుముందు కూడా డిస్కస్ చేశాను ఈ స్టాక్ గురించి. ఓకే, జస్ట్ సో ఆటోమేటిక్గా ఈ లెవెల్స్ అనేవి అందుకనే ప్లాట్ అవుతున్నాయి, రైట్. సో ఒకసారి ఐఆర్బి ఇన్ఫ్రా గురించి చూద్దాం. సో ఐఆర్బి ఇన్ఫ్రా, ఓకే, సో ఇది స్టాక్, ఓకే అండి. సో ఐఆర్బి ఇన్ఫ్రా చూడండి, ఇక్కడ స్టాక్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, అవునా. సో హయ్యర్ హైస్ వెళ్తున్నాయి. సో దీన్నే నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా ఒక ర్యాలీగా డిక్లేర్ చేస్తున్నాను. సో ఇదేంటి ఫస్ట్ మనకి ఏం ఫార్మ్ అయింది ఇక్కడ, మనం క్లియర్గా మన ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అప్ ట్రెండ్, క్లియర్ అప్ ట్రెండ్, రైట్ అండి. సో ఇందులో ఎవరికి కూడా డౌట్స్ లేదు, రైట్. సో ఇది అప్ ట్రెండ్. ఇక్కడ అప్ ట్రెండ్ ఫార్మ్ అయిన తర్వాత స్టాక్ ఏం చేసింది, ఒక కన్సాలిడేషన్లోకి వెళ్ళింది. సో చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్సాలిడేషన్, రెక్టాంగిల్ కన్సాలిడేషన్ అవసరం లేదు మనకి. సో దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్సాలిడేషన్. స్టాక్ అనేది మనకి సిమెట్రికల్ ట్రయాంగిల్ కన్సాలిడేషన్ అవ్వచ్చు, లేకపోతే అసెండింగ్ ట్రయాంగిల్ కన్సాలిడేషన్ కూడా అవ్వచ్చు. సో ఇదే కన్సాలిడేషన్ కాదు, సిమెట్రికల్ ట్రయాంగిల్ ఆర్ అసెండింగ్ ట్రయాంగిల్ కూడా మనకి కన్సాలిడేషన్స్గా మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ కన్సోల్
ఈ కన్సాలిడేషన్ తర్వాత థర్డ్ పాయింట్ మనకేంటి, విచ్ ఇస్ యువర్ బ్రేక్అవుట్స్, అవునా? సో థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి బ్రేక్అవుట్. సో బ్రేక్అవుట్ వచ్చినప్పుడు నేను మీకు ఏమని చెప్పాను, జస్ట్ వెరిఫై చేసుకోండి, ఓకే, మీరు మా వాల్యూమ్స్ని కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి అని నేను మీకు చెప్పాను, రైట్? సో బ్రేక్అవుట్ క్యాండిల్, ఎగ్జాక్ట్ బ్రేక్అవుట్ క్యాండిల్ దగ్గరే మనకి హ్యూజ్ వాల్యూమ్ అవసరం లేదు, బ్రేక్అవుట్ క్యాండిల్ ముందు ఆ తర్వాత కూడా ఇట్ ఈస్ ఫైన్. సో క్లియర్గా మనకి ఇక్కడ వెరీ హ్యూజ్ వాల్యూమ్స్ అనేవి, ఈ ముందు ఉన్న వాల్యూమ్స్ కన్నా బ్రేక్అవుట్ క్యాండిల్కి ఎక్కువ వాల్యూమ్స్ అనేది క్లియర్ విజిబిలిటీ ఉంది. సో ఈ స్టాక్లో సడన్గా మనకి వెరీ గుడ్ మూమెంట్స్ అనేవి క్లోజ్, మనకి బ్రేక్అవుట్స్ ఆల్మోస్ట్ 180 లెవెల్స్ నుంచి స్టాక్ అనేది 215 లెవెల్స్ వరకు వెరీ ఫాస్ట్ ర్యాలీ వచ్చింది. ఓకే, సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. సో ఈ పాటికి మీరు అర్థం చేసుకొని ఉండాలి, ఒక ఎందుకు ఇంకే ఈ సెటప్స్లో ఉన్న స్టాక్స్ ఎందుకు ఇలాంటి మూమెంట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. స్టాక్ అనేది ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉంది, అంటే ఈ స్టాక్లో ఆల్రెడీ బయింగ్ ఉంది, ఈ స్టాక్లో ఆల్రెడీ బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఎందుకని ఈ ర్యాలీ ఏదైతే ఫామ్ అవుతుందో, ఈ ర్యాలీ ఎలా ఫామ్ అవుతుంది, మీరు నేను రిటైల్ ఇన్వెస్టర్స్ బై చేస్తే ఫామ్ అవ్వదండి. సో ఈ ర్యాలీ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇందులో స్ట్రాంగ్ బయింగ్ ఉంది, రైట్? సో ఈ కన్సాలిడేషన్ ఆర్ సైడ్ వేస్లో ఏం జరుగుతుంది, రైట్? సో ఈ కన్సాలిడేషన్ ఆర్ సైడ్ వేస్లో ఏం జరుగుతుందంటేనండి, సో మార్కెట్ అనేది ఎటు కూడా ఒక డైరెక్షన్ అనేది తీసుకోవట్లేదు. ఓకే, సో ఇక్కడ ఏదైతే ఉందో ఈ డైరెక్షన్ అనేది ఇక్కడ లేదు. సో ఎందుకు లేదు, ఈ కన్సాలిడేషన్ సైడ్ వేస్లో ఏం జరుగుతుందో మీకు చెప్పిన, సో కన్సాలిడేషన్లో ఈ సైడ్ వేస్ మూమెంట్లో ఎవరైతే ఇంతకు ముందు ఈ ర్యాలీలో ప్రాఫిట్స్ బుక్ చేసుకుందాం అనుకున్నారో వాళ్ళు ఇక్కడ ఎగ్జిట్ అవుతూ ఉంటారు. అండ్ ఎవరైతే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉందో, ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బయింగ్ చేస్తూ ఉంటారు. సో ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే వాళ్ళు, లెస్ ఇన్ఫర్మేషన్ ఉండేవాళ్ళు, లేకపోతే లెస్ పేషెన్స్ ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎగ్జిట్స్ అవుతుంటే వీళ్ళ ఎగ్జిట్స్తో మీకు ఇన్స్టిట్యూషన్స్ అనేవి బై చేసుకుంటున్నారు. కానీ ఒకటి అర్థం చేసుకోండి, ఇన్స్టిట్యూషనల్ బయింగ్ గురించి కాదు, ఎవరైతే ఎగ్జిట్ అవుతున్నారో వాళ్ళ గురించి మనం ప్రస్తావించాల్సిన పని ఉంది. ఎందుకు అంటే ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు ఈ స్టాక్ నుంచి సెల్ చేసుకుని ఎగ్జిట్ అవుతున్నారు. సో ఈ కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ ఫార్మ్ అయింది అంటే ఏంటి దాని అర్థం, ఇక్కడ ఈ స్టాకులో సెల్లర్స్ అనేవాళ్ళు ఖతం అయిపోయారు, ఫినిష్ ఆఫ్, సెల్లర్స్ ఆర్ నాట్ దేర్. సెల్లర్స్ ఎవరైతే ప్రాఫిట్ బుకింగ్ అనో లేకపోతే ఇంకోటనో ఎవరైతే స్టాకులో ఎగ్జిట్ అయ్యారో వాళ్ళు సెల్లర్స్. ఇప్పుడు ఈ స్టాకులో సెల్లర్స్ లేరు. సో సెల్లర్స్ లేకపోతే సెల్లింగ్ జరగదు. సో ఉన్నది ఎవరు, బయ్యర్స్. బయ్యర్స్ ఏం చేస్తారు, బై చేస్తారు. సో స్టాక్ ఎక్కడికి వెళ్తుందండి, స్టాక్కి వేరే దారి లేదు, అది పైకి వెళ్ళటమే. ఓకే, సో సెటప్ అర్థమైందా? ఆల్రెడీ దిస్ ఈజ్ అన్ అప్ ట్రెండ్, అప్ ట్రెండ్లో ఉంది అంటే దిస్ ఈజ్ అ స్ట్రాంగ్ స్టాక్. ఓకే, సో విచ్ బయింగ్ అనేది ఇన్స్టిట్యూషనల్ బయింగ్ జరిగింది. కన్సాలిడేషన్ ఫేజ్లో ఏం జరుగుతుందంటే సెల్లర్స్ అనేవాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకొని ఈ స్టాక్ నుంచి సెల్లర్స్ అనేవాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. అండ్ ఒకసారి మనం ఆ స్టాక్లో బ్రేక్అవుట్, కన్సాలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత దేర్ ఆర్ నో మోర్ సెల్లర్స్ అండ్ దేర్ ఆర్ ఓన్లీ బయ్యర్స్. బయ్యర్స్ ఏం చేస్తారండి, స్టాక్ని బై చేస్తారు. సో స్టాక్ అనేది హయ్యర్ లెవెల్స్కి వెళ్తానికి ప్రాబబిలిటీ ఎక్కువ. సో అర్థమైందా ఆ మెథడాలజీ బిహైండ్ దిస్? ఓకే, సో ఇఫ్ మీరు కనుక ఓకే ఈ మెథడాలజీ అర్థమైందండి, ఈ మెథడ్ లాజికల్గా ఉంది అంటే కనుక డెఫినెట్లీ ఐ అండర్స్టూడ్ అని, ఎస్ ద మెథడ్ ఈజ్ లాజిక్ అని ఒక కన్ఫర్మేషన్ని నాకు పోస్ట్ చేయండి త్రూ కామెంట్స్. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లోకి మనం వెళ్ళిపోదామండి. ఇప్పుడు నేను మీకు ఒక వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఇందులో నేను చూపిస్తాను. సో మనం ఆల్రెడీ టాటా ఎలక్సీ గురించి డిస్కస్ చేసాం, ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి డిస్కస్ చేసాం, ఇప్పుడు సన్ ఫార్మా గురించి డిస్కస్ చేద్దామండి. సన్ ఫార్మా ఈజ్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టాక్ ఇన్ దిస్ సెటప్. ఓకే, సో ఇక్కడ నుంచి ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. సన్ ఫార్మాలో మన ఫస్ట్ పాయింట్ అనేది ఒక ర్యాలీ జరిగింది, ర్యాలీ తర్వాత ఏం జరిగిందో చూడండి, అ వెరీ గుడ్ కన్సాలిడేషన్ అనేది జరిగింది. ఇక్కడ ఏం చెప్పాను మీకు, సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ చూడండి, సడన్లీ ఆ తర్వాత మనకి వెరీ గుడ్ మూమెంట్ వచ్చింది స్టాక్లో, వెరీ హ్యూజ్ మూమెంట్. ఆ తర్వాత చూడండి, అగైన్ మళ్ళీ మనకి ఆ కన్సాలిడేషన్ అనేది ఫార్మ్ అయింది. అండ్ నౌ ఆ కన్సాలిడేషన్ లెవెల్స్ అబోవ్ మనం ఉన్నాము. సో
ఈ స్టాక్లో 800 లెవెల్స్ బ్రేక్అవుట్స్, సో 800 నుంచి 820, సో మనకి మల్టీ 820 లెవెల్స్, 800 నుంచి 820 లెవెల్స్ కూడా మనం ఎంట్రీస్ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ దగ్గర దగ్గర 765 ఆ రేంజ్లో స్టాప్ లాస్ పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, నేను ఈ సెటప్స్ కేవలం నేను మీకు ఈ సెటప్ని మీరు ఫ్యూచర్లో స్టాక్స్ని ఐడెంటిఫై చేసుకుంటానికి చెప్తున్నాను, ఏ స్టాక్ కూడా రికమెండేషన్ అయితే కాదు. ఓకే, సో అగైన్ ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ దిస్ ఈజ్ యువర్ అప్ ట్రెండ్, అవునండి. సో క్లియర్ అప్ ట్రెండ్ మనకి, విజిబుల్ అప్ ట్రెండ్, అవునా, ఇందులో ఎవరికి డౌట్ రాదు, రైట్, అప్ ట్రెండ్. ఆ తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి కన్సాలిడేషన్. కన్సాలిడేషన్ అంటే స్టాక్ అనేది ఒక సైడ్ వేస్ మూమెంట్. అండ్ గుర్తుపెట్టుకోండి, థర్డ్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ స్టాక్లో మనం బ్రేక్అవుట్ చూసాము, అండ్ ఆ బ్రేక్అవుట్ అనేది వాల్యూమ్ సపోర్టెడ్ బ్రేక్అవుట్స్, రైట్ అండి. సో హౌ సింపుల్ ఇస్ దిస్ సెటప్, అండ్ ఇన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసాం హౌ ద స్టాక్స్ ఆర్ ర్యాలీయింగ్ మీకు కనిపిస్తుంది, రైట్. సో నెక్స్ట్ స్టాక్ వెరీ గుడ్ కదండి, సో సన్ ఫార్మా, ఐఆర్బి ఇన్ఫ్రా అండ్ టాటా ఎలక్సీ ఆర్ వెరీ 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 బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ సెటప్, అవునా. సో ఇప్పుడు వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్ స్టాక్ నేను మీకు ప్రెజెంట్ చేస్తాను, విచ్ ఈజ్ అంబికా కాటన్ మిల్స్. ఓకే, సో అంబికా కాటన్ మిల్స్ ఏ విధమైన ఫార్మేషన్లో ఉందో చూద్దాం. సో అంబికా కాటన్ మిల్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, స్టాక్లో ఏం జరుగుతుందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, రైట్. సో జస్ట్ చూడండి, స్టాక్ అనేది ఒక మంచి ర్యాలీ అయ్యింది, అవునా. సో కంప్లీట్ ర్యాలీ తీసుకుంటున్నాను నేను. సో మధ్యలో మధ్యలో ఇక్కడ కన్సాలిడేషన్స్ ఉన్నాయి, వాటిని నేను తీసుకోవట్లేదు. జస్ట్ స్టాక్ అనేది వెరీ గుడ్ ర్యాలీ అయింది. ర్యాలీ అయిన తర్వాత ఏం జరిగిందండి, సో ఈ కన్సాలిడేషన్ ఫార్మ్ అయింది. కన్సాలిడేషన్ ఫార్మ్ అయిన తర్వాత మనకి ఇప్పుడు ఇక్కడ బ్రేక్అవుట్స్ అనేవి ఫార్మ్ అయినాయి, అండ్ అగైన్ ఆ బ్రేక్అవుట్స్ అనేవి మనకి హ్యూజ్ వాల్యూమ్స్తో. సో 1700 లెవెల్స్ మనకి బ్రేక్అవుట్స్. సో 1700 నుంచి మీరు మీ రిస్క్ రివార్డ్స్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఇలాంటి స్టాక్స్లో ఫ్రెష్ బ్రేక్అవుట్, ఇది వన్ డే అయింది బ్రేక్అవుట్, థర్స్డే అయింది బ్రేక్అవుట్, ఓకే. మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేవి స్టాక్ మార్కెట్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. సో ఒకేసారి మనం హ్యూజ్ క్వాంటిటీస్ని తీసుకోవాల్సిన పని లేదు. స్టాక్ మన డైరెక్షన్లో వెళ్ళే కొద్దీ కూడా పిరమిడింగ్ చేసుకుంటూ మనం వెళ్తే వెరీ గుడ్, బాగుంటుంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన స్టాక్ అంబికా కాటన్ మిల్, విచ్ ఇస్ ఫోర్త్ స్టాక్. ఓకే, నెక్స్ట్ స్టాక్ నేను మీతో డిస్కస్ చేస్తానండి, వెరీ ఇంట్రెస్టింగ్ స్టాక్, విచ్ ఇస్ టాటా ఇన్వెస్ట్మెంట్స్. సో టాటా ఇన్వెస్ట్మెంట్స్ ఎటువంటి ఫార్మేషన్లో ఉంది, ఎటువంటి ప్యాటర్న్లో ఉంది అని డిస్కస్ చేసే ముందు నేను మీకు ఒక టూ సింపుల్ థింగ్స్, మార్కెట్లో జరిగే టూ వెరీ వెరీ ఇంపార్టెంట్ టూ థింగ్స్ నేను మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఇవి నేను ఫాలో అవుతానండి, అందుకనే నేను మీతో ఇవి షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, బ్రూస్లీ మనకి ఏం చెప్పారంటేనండి, బ్రూస్లీ, ఐ డు నాట్ ఫియర్ ద మ్యాన్ హూ ప్రాక్టీసెస్ 1000 కిక్స్ వన్ టైమ్ ఈచ్, ఐ ఫియర్ ద మ్యాన్ హూ ప్రాక్టీసెస్ 1 కిక్ 1000 టైమ్స్. సో బ్రూస్లీ ఎవరికి భయపడతారంటేనండి, ఒక కిక్ని 1000 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి భయపడతారంట. అంతేకానివ్వండి, 1000 కిక్స్ ఒక్కొక్కసారి ప్రాక్టీస్ చేసిన వాళ్ళతో కాదు. అంటే దీన్ని మనం ట్రేడింగ్లో ఏ విధంగా తీసుకోవచ్చు అంటే కనుక, ఒక సెటప్ని నంబర్ ఆఫ్ చార్ట్స్ పైన యూస్ చేయండి. ఒక సెటప్ చాలు, ఆ నంబర్ ఆఫ్ చార్ట్స్ పైన మీరు యూస్ చేసినట్లయితే డెఫినెట్లీ మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మనం సెకండ్ కోట్ లిండా ర్యాష్కే ఏం చెప్పారు అంటే, యు నీడ్ ఓన్లీ వన్ సెటప్ టు మేక్ ఏ లివింగ్. మీరు బతకటానికి ఒక సెటప్ సరిపోతుంది, ట్రేడింగ్ సెటప్ ఒక సెటప్ చాలు అని చెప్తున్నారు. సో లిండా ర్యాష్కే జనరలీ మనకి బుల్లిష్ ఫ్లాగ్స్ని ఓకే షో మోస్ట్లీ షీ ట్రేడ్స్ ఆన్ బుల్లిష్ ఫ్లాగ్స్. వాట్ ఈస్ ఎ బుల్లిష్ ఫ్లాగ్? ఇప్పుడు మనం డిస్కస్ చేసిన సెటప్పే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎ బుల్లిష్ ఫ్లాగ్, అవునా. సో ఎందుకు? సో చూడండి, ఇది మీ పోల్, ఆ తర్వాత ఇది మీ ఫ్లాగ్ పెనెంట్, అండ్ ఇది మీ బ్రేక్అవుట్, రైట్. సో దిస్ ఈజ్ అ బుల్లిష్ ఫ్లాగ్ సెటప్, ఓకే, రైట్. సో నెక్స్ట్ స్టాక్ మనం ఇప్పుడు డిస్కస్ చేసేది టాటా ఇన్వెస్ట్మెంట్. సో టాటా ఇన్వెస్ట్మెంట్లో కూడా మీరు చూడొచ్చు, స్టాక్ అనేది ర్యాలీ, ఆ తర్వాత కన్సాలిడేషన్, ఆ కన్సాలిడేషన్ నుంచి ర్యాలీ, ఆ తర్వాత కన్సాలిడేషన్, అవునా, ఆ తర్వాత మనకి బ్రేక్అవుట్స్, రైట్ అండి. సో టాటా ఇన్వెస్ట్మెంట్ కూడా వెరీ గుడ్, మనకి వెరీ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ స్టాక్. సో సన్ ఫార్మా ఇప్పుడు ఫ్రెష్ బయింగ్, మనకి సన్ ఫార్మాలోను అలాగే అంబికా కాటన్ మిల్స్లోను మనకి ఫ్రెష్ బయింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఓకే. సో నెక్స్ట్, అండ్ టాటా ఎలక్సీలో ఇంకా బ్రేక్అవుట్ అనేది అవ్వలేదు, ఓకే. నెక్స్ట్ స్టాక్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టాక్ అండి. సో ఏంజెల్ బ్రోకింగ్. సో ఏంజెల్ బ్రోకింగ్ ఎటువంటి సెటప్లో ఉందో చూద్దాం. సో ఏంజెల్ బ్రోకింగ్ చూడండి అండి,
వెరీ గుడ్ ర్యాలీ అండి, రైట్, వెరీ గుడ్ ర్యాలీ. అండ్ ఆ తర్వాత వెరీ గుడ్ కన్సాలిడేషన్ అండ్ అ బ్రేక్అవుట్ అండ్ వీ ఆర్ హ్యావింగ్ వాల్యూమ్. సో ఫ్రెష్ బ్రేక్అవుట్స్ అండి, ఫ్రెష్ బ్రేక్అవుట్స్. 13,000 1380 లెవెల్స్ మనం బ్రేక్అవుట్స్గా తీసుకోవచ్చు, మన ఒక ఫ్రెష్ బ్రేక్అవుట్స్ అండి. సో డెఫినెట్లీ ఈ స్టాక్ మీ రేడార్లో పెట్టుకోండి. సో గోయింగ్ ఎహెడ్ ఈ స్టాక్లో మంచి మూమెంట్స్కి రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఈ స్టాక్లో కూడా మీరు దగ్గర దగ్గర 1300 లెవెల్స్ స్టాప్ లాస్ని పెట్టుకొని వెళ్ళచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టాక్. ఇందులో కూడా మనకి బయింగ్ ఆపర్చునిటీ అనేది ఉంది. ఓకే, సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి సెంచరీ ప్లై అండి. సో ఈ స్టాక్ ఐ లైక్ దిస్ కంపెనీ అండి. ఎందుకు అంటే కనుక, సో మీరు రియల్ ఎస్టేట్ సెక్టర్ ఒకవేళ మీరు చూసినట్లయితే, మీరు చార్ట్స్ చూసారో లేదో, రియల్ ఎస్టేట్ సెక్టర్ అనేది వెరీ గుడ్ సెక్టర్గా ఉందండి. ఓకే, రియల్ ఎస్టేట్ సెక్టర్ మీరు ఇదే కాదు, యుఎస్ మార్కెట్స్లో కూడా మీరు చూసిన దిస్ ఈజ్ వ్యాన్గార్డ్ రియల్ ఎస్టేట్ ETF. ఓకే, సో ఇది ఈ ETF వ్యాన్గార్డ్ రియల్ ఎస్టేట్ ETF అండి. ఓకే, సో దీన్ని నేను ఒక లార్జర్ టైం ఫ్రేమ్స్లోకి తీసుకువెళ్తాను. ఓకే, సో ఇది వెరీ 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 లాంగ్ టర్మ్ చార్ట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది రియల్ ఎస్టేట్ సెక్టర్ ఆఫ్ యుఎస్ మార్కెట్. సో 2007లో మనకి మార్కెట్స్లో రియల్ ఎస్టేట్ క్రాష్ వచ్చింది, తెలుసు కదండి మీకు, ఫైనాన్షియల్ హౌసింగ్ సెక్టర్ క్రాష్. ఆ తర్వాత ఇప్పుడు మనం ఫ్రెష్గా ఈ ఇందులో బ్రేక్అవుట్స్ అనేవి చూస్తున్నాం, రైట్. సో దిస్ ఈజ్ అ రియల్ ఎస్టేట్ సెక్టర్ ఫర్ ఓకే యుఎస్ మార్కెట్స్. ఇండియన్ రియల్ ఎస్టేట్ కూడా సిమిలర్ టైప్లో ఉందండి, అందుకనే మనకి DLF కానివ్వండి, చాలా రియల్ ఎస్టేట్ సెక్టర్స్, రియల్ ఎస్టేట్ స్టాక్ సెక్టర్స్ లైమ్ లైట్లో ఉన్నాయి. ఓకే, సో నిఫ్టీ రియాలిటీ చూద్దామండి. ఓకే, సో నిఫ్టీ రియాలిటీ అండ్ నిఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనకి, సారీ రియాలిటీ, ఓకే, సో నిఫ్టీ రియాలిటీ. సో ఇది ఇండియన్ మన నిఫ్టీ రియాలిటీ. సో నిఫ్టీ రియాలిటీ సెక్టర్ ఎలా ఉందో చూడండి. సో దిస్ ఇస్ ద బ్రేక్అవుట్, అంతేనండి. సో ఇది మనం బ్రేక్అవుట్గా కన్సిడర్ చేయొచ్చా, ఇది కూడా లాంగర్ టైం ఫ్రేమ్ చార్ట్స్. సో ఎక్కడండి, సో 2011 అంటే ఇవాళ మనం 10 ఇయర్స్ తర్వాత ఈ జోన్స్ బ్రేక్అవుట్ అయింది అంటే ఏంటండి, దీనికి ఏమర్థం అవుతుంది, వాట్ డూ యూ అండర్స్టాండ్, రైట్. సో దేర్ ఈస్ సమ్ వెరీ గుడ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ సెక్టర్, అవునా. సో అలాంటి రియల్ ఎస్టేట్ సెక్టర్లో, రియల్ ఎస్టేట్కి ప్రాక్సీ, ఇది ఎగ్జాక్ట్ రియల్ ఎస్టేట్ కాదు, రియల్ ఎస్టేట్ ప్రాక్సీ. ప్రాక్సీ అంటే రియల్ ఎస్టేట్ యొక్క బెనిఫిట్ ఏదైతే ఉందో, రియల్ ఎస్టేట్ స్టాక్స్, రియల్ ఎస్టేట్ ఏదైతే బెనిఫిట్ అయితే జరుగుతుందో, ఈ యొక్క సెంచరీ ప్లై కూడా మనకి అందులో బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఇది ప్లైబోర్డ్స్. సో ఈ హౌసెస్లో మనకి ఇల్లు కట్టడాల్లో మనకి ప్లైవుడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, రైట్ అండి. సో క్లోజ్ టు ఇప్పుడు ఉన్న మోడర్నైజ్డ్ హౌసెస్లో దగ్గర ఈ 10% మోడర్నైజ్డ్ హౌసెస్లో మోర్ దాన్ 10% మనకి ఈ ప్లైవుడ్ వర్క్స్ అనేవి ఆ కాస్ట్లో తీసుకుంటాయండి. ఓకే, సో డెఫినెట్లీ సెంచరీ ప్లై అనేది వెరీ గుడ్ పిక్ అవుతుంది. అండ్ స్టాక్ కూడా మీరు చూడండి, మంచి ర్యాలీ, అవునా. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ స్టాక్ ర్యాలీ అయ్యింది, ర్యాలీ అయ్యి ఈ కన్సాలిడేషన్ అనేది మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యింది. అండ్ అగైన్ అక్కడ నుంచి మనకి మంచి ర్యాలీ వచ్చింది. ఆ ర్యాలీ అనేది జస్ట్ నౌ ఫ్రెష్గా మనకి ఇక్కడ మనకి బ్రేక్అవుట్స్ అయింది, 450 లెవెల్స్ మనకి బ్రేక్అవుట్స్ అయినాయి. సో ఇక్కడ సార్ నాకు కన్ఫ్యూజింగ్గా ఉంది, చార్ట్ కన్ఫ్యూజింగ్గా ఉంది అంటే నో నీడెడ్. సో ఇలాంటి హై వాలటైల్గా ఉంటే కనుక కొంచెం మీకు కన్ఫ్యూజింగ్ అంటే లైన్ చార్ట్ తీసుకోండి. లైన్ చార్ట్లో వాట్ యూ కెన్ సీ చూడండి, ర్యాలీ, ఆ తర్వాత మనకి ఈ కన్సాలిడేషన్ను బ్రేక్ చేసాం, అవునా. అండ్ అలాగే ర్యాలీ, ఆ తర్వాత ఈ కన్సాలిడేషన్ మనం బ్రేక్ చేసాం. ఇక్కడ చూడండి, సో ఇక్కడ బ్రేక్ డౌన్ కూడా అయ్యిందండి, అవునా. ఈ బ్రేక్ డౌన్ అయినప్పుడు మనం జనరలీ ఏమనుకుంటాం, స్టాక్ అనేది ఫాలో అవ్వాలి. బట్ అలా కాకుండా స్టాక్ అనేది బ్రేక్అవుట్ ఇచ్చింది. అంటే ఏం జరిగింది, ఈ బ్రేక్డౌన్ అనేది ఏం జరిగిందండి, ఈ బ్రేక్డౌన్ అనేది ఈ బ్రేక్అవుట్ తర్వాత ఇన్వాలిడ్ అయిపోయింది. సో దీనికి ఇప్పుడు ఇంపార్టెన్స్ లేదు, స్టాక్ అనేది అప్పర్ సైడ్లో ఉంది. ఓకే, సో దీన్నే నేను మనం బేర్ ట్రాప్ అని కూడా అంటాము. సో ఇక్కడ ఎవరైతే బేర్స్ షార్ట్ చేశారో వాళ్ళందరూ ట్రాప్ అవటం జరిగింది. అండ్ స్టాక్ అనేది ఇక్కడ నుంచి హయ్యర్ లెవెల్స్కి వెళ్ళడానికి చాలా చాలా ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే, సో 440-450 లెవెల్స్ మనం బ్రేక్అవుట్. సో వీఆర్ రియల్లీ నియర్ టు ఇట్. సో ఎనీ పుల్ బ్యాక్స్ ఇంట్రాడేలో జనరలీ మనకి 450 లెవెల్స్ అనేవి లాస్ట్ 2-3 డేస్లో మనకి 450 లెవెల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మీరు 450-460 లెవెల్స్ ఆ రేంజ్లో మీరు ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. అరౌండ్ 410-415 లెవెల్స్ మీరు స్టాప్ లాసెస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, అగైన్ ఇది బయింగ్ ఆర్ సెల్లింగ్
ట్రేడింగ్ రికమెండేషన్ కాదండి, జస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ నా సెటప్ ద్వారా. అండ్ నెక్స్ట్ ఇంకొక స్టాక్ నేను డిస్కస్ చేసేది కేఈఐ ఇండస్ట్రీస్ అండి. ఇది కూడా మీరు వన్ వే ఆఫ్ ప్రాక్సీ కంపెనీ అనుకోవచ్చు ఫర్ రియల్ ఎస్టేట్. సో చూడండి, అగైన్ నేను మీకు అదే మన సెటప్నే నేను మీకు చూపిస్తాను, ఎందుకంటే ఐ ఫాలో దిస్ సెటప్. సో ర్యాలీ తర్వాత మనకి వెరీ గుడ్ కన్సాలిడేషన్, ఆ తర్వాత మనం బ్రేక్అవుట్ చూసాము, ఆ తర్వాత స్టాక్ అనేది ర్యాలీ అయ్యింది, అగైన్ మనం కన్సాలిడేషన్ చూసాము, కన్సాలిడేషన్ తర్వాత స్టాక్ అనేది మనకి బ్రేక్అవుట్స్ ఇవ్వటం జరిగింది, అండ్ స్టాక్ అనేది ర్యాలీ అయింది. చూడండి, ఈ ర్యాలీలో మనకి కన్సాలిడేషన్ అంటే డేస్ అండ్ డేసే అవసరం లేదు, ఒక్కొక్కసారి మనకి ఇలాగా ఆ ప్రీవియస్ హైస్ని బ్రేక్ చేసినా సరిపోతుంది. సో ఇక్కడ మనం వాట్ వీఆర్ సీయింగ్ ఇస్, సో ఇక్కడ నేను లైన్ చార్ట్లో ఒకసారి మీకు తీసుకెళ్తాను. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ స్టాక్ మనకి 978 లెవెల్స్ అబోవ్, 980 లెవెల్స్ అబోవ్ వెళ్తుందో, మీరు 915 లెవెల్స్ని స్టాప్ లాస్గా తీసుకుని యూ కెన్ టేక్ ఎంట్రీస్ ఇన్ టు దిస్ స్టాక్. ఓకే, సో ఆబ్వియస్గా మీరు క్లియర్లీ మనం ఏం చూడొచ్చు, స్టాక్ అనేది మనకి హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్లో స్టాక్ అనేది ట్రావెల్ చేస్తుంది, అవునా? సో ఇది కేఈఐ ఇండస్ట్రీస్ అండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ స్టాక్ నేను మీకు చెప్తాను, విచ్ ఇస్ జేఎస్ఎల్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ జేఎస్ఎల్, జిందల్ స్టెయిన్లెస్. సో జిందల్ స్టెయిన్లెస్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో క్యాండిల్ స్టిక్స్లోకి వెళ్తాను, మీకు కంఫర్టబుల్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫీల్ కంఫర్టబుల్ అందుకని. సో చూడండి, అగైన్ జిందల్ స్టీల్లో వాట్ యూ కెన్ అబ్జర్వ్ ఈజ్ అ వెరీ గుడ్ ర్యాలీ, అవునా అండి? ఆ తర్వాత కన్సాలిడేషన్ బ్రేక్అవుట్, ఆ తర్వాత మంచి ర్యాలీ. అండ్ ఇక్కడ చూడండి, కన్సాలిడేషన్, షార్ట్ కన్సాలిడేషన్, మంచి ర్యాలీ, ఆ తర్వాత స్టాక్ అనేది వెరీ గుడ్ లాంగ్ టైంలో మనకి కన్సాలిడేషన్ తీసుకుందండి. ఇప్పుడు మనం వీఆర్ సీయింగ్ అ బ్రేక్అవుట్. సో బ్రేక్అవుట్ లెవెల్ ఏది అంటే ఫ్రెష్ బ్రేక్అవుట్, రైట్? సో ఇప్పుడే మనకి ఫ్రెష్ బ్రేక్అవుట్ అండి. బ్రేక్అవుట్ లెవెల్ ఎగ్జాక్ట్గా మనకి 168 లెవెల్స్, మనం 168 అబోవ్ ఉన్నాం. సో డెఫినెట్లీ ఇందులో మనం ఎంట్రీస్ తీసుకోవచ్చు, విత్ 152 లెవెల్స్ మనం స్టాప్ లాస్గా. సో చూడండి, అగైన్ అండ్ అగైన్ నేను మీకు అదే రిపీట్ చేస్తాను, స్టాక్ అనేది అప్ ట్రెండ్లో ఉంది, ఆ తర్వాత స్టాక్ కన్సాలిడేట్ అయ్యింది, ఆ తర్వాత స్టాక్ అనేది మనకి బ్రేక్అవుట్స్ ఇచ్చింది, అవునా? సో స్టాక్ అనేది ఇక్కడ చూడండి అప్ ట్రెండ్లో ఉంది, ఆ తర్వాత స్టాక్ అనేది మనకి కన్సాలిడేషన్ మూమెంట్లో ఉంది, ఆ తర్వాత స్టాక్ అనేది మనకి బ్రేక్అవుట్స్ ఇచ్చింది, రైట్? సో ఇదే విధంగా మనం సెటప్ని, ఇదే సెటప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ సెటప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సెల్లర్స్ అనేవారు స్టాక్లో లేనప్పుడు, స్టాక్లో బయ్యర్స్ అనేవాళ్ళు ఉన్నప్పుడు స్టాక్లో వెరీ గుడ్ ర్యాలీ అనేది మనం చూడటానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి స్టాక్స్లో మనం ఎంట్రీస్ తీసుకున్నట్లయితే, అలాంటి స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే డెఫినెట్లీ మన స్టాక్లో మూమెంట్ వస్తుంది. సో ఈ సెటప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం గల రీజన్ ఏంటి అంటే, చూడండి, యాజ్ అ రిటైల్ ఇన్వెస్టర్స్ మనం ఎప్పుడు కూడా ఈ క్వశ్చన్ ఉంటుంది మనకి, మనం తీసుకున్న స్టాక్ మాత్రం మనం ఎంట్రీస్ తీసుకున్న తర్వాత పర్ఫామ్ చేయకపోవటమో లేకపోతే ఫాల్ అయిపోవటమో చూస్తూ ఉంటాం. బట్ మార్కెట్స్లో స్టాక్స్ కానివ్వండి, మార్కెట్స్ కానివ్వండి, ఆల్ టైమ్ హైస్ వెళ్తూ ఉంటాయి, కొత్త మంచి స్టాక్స్ ర్యాలీ అవుతూ ఉంటాయి, బట్ మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్లో ఇలాంటి మూమెంట్స్ ఉండవు. బట్ ఇటువంటి సెటప్స్ని యూస్ చేసుకొని, ఇటువంటి సెటప్ ఉన్న స్టాక్స్ని మీరు కనుక సెలెక్ట్ చేసుకొని వాటిల్లో ట్రేడ్స్ తీసుకున్నట్లయితే, స్వింగ్ ఆర్ పొజిషనల్, డెఫినెట్లీ మంచి మూమెంట్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ప్రాబబిలిటీ అనేది హయ్యర్ సైడ్లో ఉంటుంది. ఓకే, సో డెఫినెట్లీ ఈ సెటప్స్ని మీ యొక్క స్టాక్ సెలెక్షన్లో యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ స్టాక్ నేను డిస్కస్ చేయబోయేది, విచ్ ఇస్ ఆల్సో జేఎస్ఎల్, హిసార్ అండి. ఓకే, సో జేఎస్ఎల్ హిసార్. సో ఈ జేఎస్ఎల్ హిసార్ ఎటువంటి ఫార్మేషన్లో ఉందో చూద్దాం. వెరీ సిమిలర్ చార్ట్ అండి, వెరీ సిమిలర్ చార్ట్ లైక్ జేఎస్ఎల్, బట్ ఇక్కడ ఇంకా మనం బ్రేక్అవుట్స్ అనేది చూడలేదు. ఓకే, సో బ్రేక్అవుట్స్ ఈ స్టాక్లో మనం బ్రేక్అవుట్స్ అనేవి దగ్గర ఈ లెవెల్స్ అబోవ్ మనం చూడొచ్చు. 302 బెంచ్ మార్క్గా పెట్టుకోండి, బ్రేక్అవుట్స్ లెవెల్గా పెట్టుకోండి 302. అండ్ స్టాక్ అనేది మనకి చూడండి సేమ్ థింగ్, ర్యాలీ, కన్సాలిడేషన్, ఇక్కడ కూడా చూడండి ర్యాలీ, ఆ తర్వాత కన్సాలిడేషన్, రైట్? ఆ కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్స్, ఆ బ్రేక్అవుట్స్ తర్వాత అగైన్ ర్యాలీ.
ఓకే. సో 302 అబోవ్ ఈ స్టాక్లో కూడా మనం బ్రేక్అవుట్స్ అనేది చూడొచ్చు. సో ఫైనల్ స్టాక్ ఇవాళ మనం ఈ స్వింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్లో మనం ఫైనల్ స్టాక్ మనం ఇవాళ డిస్కస్ చేయబోయేది వచ్చేసి టాటా కెమికల్స్ అండి. సో ఇప్పటి వరకు టాటా కెమికల్స్ సెటప్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటి వరకు మీరు ఇఫ్ యూ అండర్స్టూడ్ ద సెటప్స్, ఇఫ్ యూ అండర్స్టూడ్ ద ఎగ్జాంపుల్స్, మీకు కనుక అర్థమైనట్లయితే, క్లియర్గా అర్థమైనట్లయితే మీరు ఐ అండర్స్టూడ్ క్లియర్లీ అని చెప్పి కామెంట్స్ రాయండి. చూడండి, స్టాక్ స్పెసిఫిక్గా రికమెండేషన్స్ కోసమో బయింగ్ ఆర్ సెల్లింగ్ కోసమో మీరు చూడకండి. ఓకే, సో ఒక ఒక సెటప్ని నేను మీకు ఎగ్జాంపుల్స్ ఇందాకే చెప్పాను రైట్. సో బ్రూస్లీ ఎగ్జాంపుల్, లిండా రాష్కే ఎగ్జాంపుల్, ఒక సెటప్ని మనం కంప్లీట్గా అర్థం చేసుకొని ఆ సెటప్ని మనం నంబర్ ఆఫ్ చార్ట్స్ పైన 100, 500, 1000 చార్ట్స్ పైన మనం యూస్ చేసినప్పుడు ఒక నిర్వాణ అనే స్టేట్కి మనం వెళ్తాము. సో అక్కడ మనకి ఎవరైనా రికమెండేషన్ ఇవ్వాలి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇవ్వాలి అనే అవసరం ఉండదు. ఓకే, సో అటువంటి స్టేజ్కి మనం వెళ్ళటానికి ప్రయత్నించాలి. అంతేకాని లేకపోతే ఈ టాటా స్టీల్ ఎలా ఉంది, లేకపోతే ఆ కంపెనీ ఎలా ఉంది, ఈ కంపెనీ ఎలా ఉంది, సో దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. ఓకే, సో ఇప్పటి వరకు మీకు ఈ సెటప్ అర్థమైంటే కనుక తప్పకుండా నేను ఈ సెటప్ని బ్యాక్ టెస్ట్ చేస్తాను, ఈ సెటప్ని యూజ్ చేయడానికి ట్రై చేస్తాను అని చెప్పి అట్లీస్ట్ నాకు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వండి. ఓకే, సో నెక్స్ట్ ఫైనల్ స్టాక్ మనం ఈ సెటప్స్లో మనం నేర్చుకునేది, మనం చూడబోతున్నది విచ్ ఇస్ టాటా కెమికల్స్. సో టాటా కెమికల్స్ చూడండి, వెరీ గుడ్ రైట్. సో ఇక్కడ చూడండి, ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నేను మీకు చూపించగలను ఇదే సెటప్స్ని యూజ్ చేసి. ఓకే, సో అండ్ ఐ లైక్ దిస్ సెటప్, ఐ యూజ్ దిస్ సెటప్, ఐ ట్రేడ్ దిస్ సెటప్ అండ్ ఐ టీచ్ దిస్ సెటప్ ఫర్ ద స్టూడెంట్స్. ఫ్రెండ్స్, నా గురించి చిన్న ఇంట్రడక్షన్, నా గురించి ఇంట్రడక్షన్ ఇవ్వలేదు. సో నా పేరు రాఘవేంద్ర, నేను స్టాక్ మార్కెట్స్లో 2008-2009 నుంచి ఉన్నాను. సో నేను టీచింగ్ స్టాక్ మార్కెట్లో టెక్నికల్ అనాలిసిస్, నా స్టూడెంట్స్ని టర్టిల్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాను. సో టర్టిల్ ట్రేడింగ్ నేను 2017 నుంచి నేను టీచ్ చేస్తున్నాను. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ట్రైనింగ్ అనేది 2018 నుంచి నేను స్టార్ట్ చేశాను. సో ఆల్మోస్ట్ నేను ఇప్పటి వరకు 8 బ్యాచెస్ నేను కంక్లూడ్ చేశాను. 250 మెంబర్స్ని నేను టెక్నికల్ అనాలిసిస్గా ట్రైన్ చేశాను. అలాగే నేను వర్క్షాప్స్ యూజ్ చేసి దగ్గర దగ్గర ఇంకొక 250 మెంబర్స్ని నేను ఇప్పటి వరకు ట్రైన్ చేశాను. ఓకే, సో నా మెథడాలజీ ఫ్రమ్ వేర్ ఇన్వెస్టింగ్ నుంచి సో ఇంట్రాడే వరకు కూడా, ఇంట్రాడే ఆప్షన్ బయింగ్ సెల్లింగ్, ఓకే, స్ట్రాడల్స్ ట్రాంగిల్స్ ఎవ్రీథింగ్, ఓకే, ఇన్వెస్టింగ్ నుంచి ఇంట్రాడే వరకు కూడా ఐ ఫాలో ద మెథడ్స్, ఐ టీచ్ ద సెటప్స్. ఓకే, సో నెక్స్ట్ కంటిన్యూ చేద్దాము. సో నేను మీకు థింక్ ఈక్విటీ అనే thinkequity.in అనేది నా వెబ్సైట్. సో నేను సమ్ ట్రేడ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ వెబ్సైట్ని కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో చూడండి, ర్యాలీ, కన్సాలిడేషన్, బ్రేక్అవుట్స్, ర్యాలీ అ వెరీ గుడ్ కన్సాలిడేషన్, అవునా, ఆ వెరీ గుడ్ కన్సాలిడేషన్, ఆ తర్వాత మనకి ఆ తర్వాత బ్రేక్అవుట్స్ అండ్ ఆ బ్రేక్అవుట్ తర్వాత అగైన్ మనం ఏం చూస్తున్నాము, ఫ్రెష్ కదండి. సో ఇది మనకి అగైన్ కన్సాలిడేషన్ అయ్యింది అండ్ నౌ మనం క్లియర్గా ఫ్రెష్ బ్రేక్అవుట్స్ అనేవి 900 లెవెల్స్, 880-900 లెవెల్స్లో మనం ఫ్రెష్ బ్రేక్అవుట్స్ అనేవి చూస్తున్నాం రైట్. సో క్లియర్లీ మనకి బ్రేక్అవుట్స్ అయిన ప్రతిసారి కూడా వీఆర్ సీయింగ్ వాల్యూమ్ అనేది మనకి హ్యూజ్గా బిల్డప్ అవటం అనేది మనం చూసాము రైట్. సో దిస్ ఇస్ దీస్ ఆర్ ద 11 ఎగ్జాంపుల్స్ అండి. ఒకసారి నేను ఆ 11 ఎగ్జాంపుల్స్ నేను రిపీట్ చేస్తాను. టాటా ఎలక్సీ, ఆ తర్వాత సన్ ఫార్మా, అంబికా, టాటా ఇన్వెస్ట్మెంట్స్, ఏంజల్ బ్రోకింగ్, ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెంచరీ ప్లై, కేఈఐ ఇండస్ట్రీస్, జేఎస్ఎల్, జేఎస్ఎల్ హిసార్ అండ్ టాటా కెమికల్స్. ఓకే, సో దీస్ ఆర్ ద 10 ఎగ్జా 10 11 ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేసింది రైట్.